సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. ముఖ్య అంశాలు. అమెరికాలో పోలీసు అధికారికి 25 ఏళ్ల జైలు శిక్ష. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో కఠిన శిక్ష విధించిన కోర్టు. కరోనా ల్యాబ్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటున్న డ్రాగన్. కరోనా పాపం చైనాదే అంటున్న విమర్శలు. అఫ్ఘన్ నేతలను కలుసుకున్న అమెరికా అధ్యక్షుడు సాయం కొనసాగిస్తామని హామీ. అఫ్ఘన్ నుంచి వైదొలుగుతున్న అమెరికా బలగాలు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరిస్తేనే ఎన్నికలు పోటీ స్పష్టం చేసిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. సాగు చట్టాలపై అమీ తుమీ తేల్చుకుంటామన్న భారత్ కిసాన్ యూనియన్. 7 నెలలుగా కొనసాగుతున్న నిరసన వెనకడుగు వేయని రైతుడు. ఓబీసీ రిజర్వేషన్ కోసం రాజకీయ సన్యాసం చేస్తానంటున్న ఫడ్నవీస్. రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో బీజేపీ నిరసనోద్యమం. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ముదురుతున్న నీటి వివాదం. ఆంధ్రప్రదేశ్లో వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు. మరో 7 ఏళ్ల పాటు ఇదే విధానం కొనసాగుతుంది. కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ఛాంబర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. అమెరికాలో పోలీసు అధికారికి 25 ఏళ్ల జైలు శిక్ష. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో కఠిన శిక్ష విధించిన కోర్టు. ఆఫ్రికా అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన మాజీ పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్కు మిన్యా పోలీస్ కోర్టు 22.5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. చౌవిన్ సత్ప్రవర్తనను కనబరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతనికి పెరోల్కు అనుమతించవచ్చని స్పష్టం చేసింది. గత 7 ఏళ్లుగా ఘటనపై స్పందించని చౌవిన్ విచారణ సందర్భంగా ఫ్లాయిడ్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను. కాలం మీకు మనశ్శాంతి కలిగిస్తుందని ఆశిస్తున్నాను అని చౌవిన్ పేర్కొన్నాడు. అంతకుముందు విచారణను వాయిదా వేయాలన్న చౌవిన్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. Give my condolences to the Floyd family. There's going to be some other information in the future that would be of interest, and I hope things will give you some peace of mind. Corona lab ki Nobel prize ivvalantunna dragon. Corona papam china de antunna vimarsakulu. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్లోనే పుట్టిందని ఎన్నో ఆరోపణలున్నాయి. ఆ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందని ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి విమర్శలు వస్తున్న తరుణంలో చైనా ఓ డిమాండ్ చేసింది. తమ వుహాన్ ల్యాబ్కు నోబెల్ పురస్కారం ఇవ్వాలంటూ కోరింది. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు పరిశోధనలు చేసినందుకుగాను వుహాన్ ల్యాబ్కు వైద్య రంగంలో నోబెల్ ఇవ్వాలని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జౌ లిజియాన్ డిమాండ్ చేశారు. అలాగే నోబెల్ అవార్డు కోసం చైనా ఈ ల్యాబ్ను ప్రతిపాదించింది. కరోనా వైరస్ జన్యువును గుర్తించినందుకు పురస్కారం ఇవ్వాలని కోరింది. వుహాన్ ల్యాబ్కు నోబెల్ ఇవ్వాలన్న డిమాండ్పై చైనాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ లీ మెంగ్యన్ స్పందించారు. ఆ ల్యాబ్ నుంచి కరోనా లీక్ అయిందని తొలుత అనుమానం వ్యక్తం చేసింది కూడా ఆమెనే. వుహాన్ ల్యాబ్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చైనా అడగడం హాస్యాస్పదంగా ఉంది. కరోనా వైరస్ వ్యూహాన్లోనే పుట్టిందని అందరికీ అర్థమవుతుంది అని మెంగ్యన్ అన్నారు. కరోనా వైరస్ ప్రమాదం వల్ల బయటకు రాలేదని ప్రత్యర్థి దేశాలను నాశనం చేసేందుకు చైనానే విడుదల చేసిందంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇక వుహాన్ ల్యాబ్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని చైనా ప్రతిపాదించడంతో సోషల్ మీడియా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాను ఏకిపారేశారు. జోకులతో చొరకడంటించారు. అఫ్ఘన్ నేతలను కలుసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు సాయం కొనసాగిస్తామని హామీ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలుగుతున్న బలగాలు. ఆఫ్ఘనిస్తాన్కు అందించాల్సిన మద్దతుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఆఫ్ఘన్ నేతలతో చర్చించారు. 20 సంవత్సరాల తర్వాత అమెరికా బలగాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలుగుతున్నాయి. తాలిబాన్లను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వ బలగాలు పోరు సల్పుతూనే ఉన్నాయి. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని, మాజీ నేత అబ్దుల్లా అబ్దుల్లాలతో కలిసి ఓవల్ ఆఫీస్లో సమావేశమైన బైడెన్ వారిద్దరినీ తన పాత మిత్రులుగా పేర్కొన్నారు. అమెరికా బలగాలు వైదొలిగిన ఆఫ్ఘనిస్తాన్కు చే మద్దతు ఆగిపోదని, సాయం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.
ఆఫ్ఘన్లు ఇక వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోనున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు. విచక్షణ రహితంగా జరుగుతున్న హింసాకాండకు స్వస్తి చెప్పాల్సి ఉందన్నారు. గనిని ఇక్కడికి ఆహ్వానించడం ద్వారా ఆయనకు అమెరికా మద్దతు ఇస్తుందనే సంకేతాలు వెళ్లాయని అన్నారు. డెల్టా ప్లస్తో డేంజర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటి వరకు 85 దేశాల్లో వైరస్ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ అన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారిలో ఈ వైరస్ ఉధృతమవుతున్నట్లు చెప్పారు. ఆఫ్రికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, గత వారంతో పోలిస్తే ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు మరణాలు 40% పెరిగాయని, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని టెడ్రోస్ చెప్పారు. పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన టెడ్రోస్ అతి పేద దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో కొన్ని అగ్ర దేశాలు విఫలమైనట్లు చెప్పారు. కరోనా కాలంలో పెరుగుతున్న గంజాయి వాడకం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మత్తు బానిసలు. వియన్నాలోని యుఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ గురువారం విడుదల చేసిన ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం, గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల మంది మాదక ద్రవ్యాలను ఉపయోగించగా 36 మిలియన్లకు పైగా ప్రజలు మాదక ద్రవ్యాల వినియోగ రుగ్మతలతో బాధపడుతున్నారని పేర్కొంది. 15 నుంచి 64 మధ్య వయస్సున్న వారిలో 5.5% మంది గత సంవత్సరం ఒక్కసారైనా డ్రగ్స్ ఉపయోగించారని తెలిపింది. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 76 దేశాల్లోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా 42% మంది గంజాయి వాడకం పెరిగిందని చెప్పారు. కరోనా వైరస్ చరిత్ర 20,000 సంవత్సరాలు. కరోనా వైరస్పై ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. సుమారు 20,000 సంవత్సరాల క్రితమే తూర్పు ఆసియా ప్రాంతం కరోనా మహమ్మారిని ఎదుర్కొందని పరిశోధనలో తేల్చారు. సుమారు 26 దేశాలకు సంబంధించిన 2500 మానవుల డిఎన్ఏలను ఈ బృందం పరిశీలించింది. వారి పరిశోధనల ప్రకారం 20,000 సంవత్సరాల క్రితమే ఈస్ట్ ఆసియా ప్రాంతాలు కరోనా వైరస్తో బాధపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఆసియా ప్రాంతాల్లోని వారి డిఎన్ఏలో కరోనా వైరస్ జాడలు కనిపించాయని వెల్లడించారు. ముఖ్యంగా తూర్పు ఆసియా ప్రాంతాల్లోని చైనా, వియత్నాం, జపాన్ వంటి దేశాల వ్యక్తుల జన్యువుల్లో వైరస్ గుర్తులను గుర్తించారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరిస్తేనే ఎన్నికల్లో పోటీ, స్పష్టం చేసిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370-35A పునరుద్ధరించే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ముఫ్తీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కన్నా ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవడం ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370-35A పునరుద్ధరించే వరకు నా పోరాటం కొనసాగుతుంది. అప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నా పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థులకు కొరత లేదు అన్నారు. జమ్మూ కశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై అక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు 3.5 గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత ముజఫర్ హుసేన్ బేగ్ వెల్లడించారు. సమాచారం ప్రజాబలం, స్ఫూర్తి టీవీ, నేటి వార్తలు, చిన్న విరామం. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు, మన్ హువల్లాహుల్లజీ లా ఇలాహ ఇల్లా
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభు. ఖురాన్ ఆయతల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖురాన్. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు, సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర. సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తకు తిరిగి స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో పోలీసు అధికారికి 5 ఏళ్ల జైలు శిక్ష. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో కఠిన శిక్ష విధించిన కోర్టు. కరుణ ల్యాబ్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటున్న డ్రాగన్, కరుణ పాపం చైనాదే అంటున్న విమర్శలు. అఫ్ఘన్ నేతలను కలుసుకున్న అమెరికా అధ్యక్షుడు, సాయం కొనసాగిస్తామని హామీ. అఫ్ఘన్ నుంచి వైదొలుగుతున్న అమెరికా బలగాలు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరిస్తేనే ఎన్నికల్లో పోటీ, స్పష్టం చేసిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. సాగు చట్టాలపై అమీ తుమీ తేల్చుకుంటామన్న భారత్ కిసాన్ యూనియన్, 7 నెలలుగా కొనసాగుతున్న నిరసన వెనకడుగు వేయని రైతులు. ఓబీసీ రిజర్వేషన్ కోసం రాజకీయ సన్యాసం చేస్తానంటున్న ఫడ్నవీస్, రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో బీజేపీ నిరసనోద్యమం. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ముదురుతున్న నీటి వివాదం. ఆంధ్రప్రదేశ్లో వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు, మరో 7 ఏళ్ల పాటు ఇదే విధానం కొనసాగుతుంది. కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ఛాంబర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. మహారాష్ట్రలో కొనసాగుతున్న ఈడీ దాడులు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సహాయకులిద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో అనిల్ దేశ్ముఖ్ పిఏ వ్యక్తిగత కార్యదర్శిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనిల్ దేశ్ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని పబ్లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సిపి పరంబీర్ ఆరోపణల మేరకు అనిల్ దేశ్ముఖ్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సాగు చట్టాలపై అమీ తుమీ తేల్చుకుంటామన్న భారత్ కిసాన్ యూనియన్, 7 నెలలుగా కొనసాగుతున్న నిరసన వెనక్కి తగ్గని రైతులు. వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు చేపట్టిన నిరసన తగ్గుముఖం పట్టడం లేదు. దేశ రాజధాని పెను విప్లవం చూడబోతోందని బీకేయూ నేత రాకేష్ తికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని శనివారం హెచ్చరించారు. ట్రాక్టర్లు కదిలితేనే ఢిల్లీలో ప్రకంపనలు రేగుతాయని అన్నారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయని చెప్పారు.
రైతుల ఆందోళన 7 నెలలు పూర్తి కావడంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, యువత, మహిళలు చండీగఢ్ చేరుకుంటూ ఉండగా పోలీసులు వారిని బారికేడ్లతో నిలువరించారు. పలుచోట్ల వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పరీక్షల తేదీలు ప్రకటించిన యూపీఎస్సీ. కరోనా కారణంగా వాయిదా పడిన పలు పరీక్షల తేదీలను యూపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఆయా పరీక్షల తేదీల వివరాలు ఈపీఎఫ్ఓ పరీక్ష సెప్టెంబర్ 5న, సిఏపిఎఫ్ పరీక్ష ఆగస్టు 8న, NDA 2 పరీక్ష నవంబర్ 14న నిర్వహించనున్నట్లు ప్రకటనలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షలు వాస్తవానికి జూన్ 27న జరగాల్సి ఉండగా ఆయా పరీక్షలను అక్టోబర్ 10కి రీషెడ్యూల్ చేశారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు జనవరి 7, 2022న ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జనవరి 7, 8, 9, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఫిబ్రవరి 27, 2022న ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 10 రోజుల పాటు మార్చి 8 వరకు కొనసాగనున్నాయి. సివిల్ సర్వీసెస్ 2020కి సంబంధించిన ఇంటర్వ్యూలను ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో చూడొచ్చు. వరద నీటిలో బీహార్ డిప్యూటీ సీఎం నివాసం. బీహార్ రాజధాని పట్నాలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేణుదేవి నివాసం నీట మునిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీ వర్షం దాటికి ఆమె నివాసం ఎదుట 1.5 అడుగు మేర నీరు నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి కొద్ది గంటల్లోనే కురిసిన జడివానకు 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్ద ఎత్తున రోడ్లు నీట మునగ్గా కాల్వలు పొంగిపొర్లాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు భారీగా పడడం సాధారణమేనని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఋతుపవనాల ప్రభావం భారీగా ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. వాతావరణ శాఖ శనివారం యెల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం రాజకీయ సన్యాసం చేస్తానంటున్న ఫడ్నవీస్, రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో బీజేపీ ఉద్యమం. తమకు అధికారం కల్పిస్తే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, అలా ఇప్పించలేని పక్షంలో రాజకీయ సన్యాసానికైనా సిద్ధమేనని ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంతోనే ఓబీసీలు రిజర్వేషన్ కోల్పోయారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరగనివ్వమని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ లేకుండా ఆఘాడీ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అనేక ప్రాంతాల్లో జైలు భరోతో పాటు చక్కా జామ్ ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్తో పాటు ఆశీష్ సెలార్, ప్రవీణ్ దరేకర్ తదితరుల నేతృత్వంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఆందోళన జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ముదురుతున్న నీటి వివాదం. ఏపీ తెలంగాణ మధ్య రోజురోజుకు నీటి పంచాయతీ ముదురుతోంది. వైఎస్ జగన్ తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నారని తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. నిన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఎత్తిపోతల పథకంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖతో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత నీటిని వాడుకుంటారు, భూసేకరణ ఎంతవరకు వచ్చింది, ఎన్ని ఎకరాలకు నీళ్లిస్తారు అనే వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సవరణ విషయంలో స్పష్టత లేదని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ఏ అంశాలకు అనుమతులు కావాలి, ఏ అంశాలకు సవరణలు కావాలో సమగ్ర వివరాలను అందజేయాలని కోరింది. దీనికి సంబంధించిన 24 పేజీలతో కూడిన లేఖను ఏపీ ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పంపించింది. ప్రాజెక్టు విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చిన తర్వాతే అనుమతుల ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. తెలంగాణ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కొత్త ఉత్తర్వులు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. మల్కాజ్గిరి ఎంపీ ఆనుమూల రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించింది. మరో 5గురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా,
10 మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్ సేవల పట్ల పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు కార్యవర్గం నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం గత 7 డిసెంబర్లోనే కసరత్తు మొదలుపెట్టింది. అదే నెలలో ఏఐసీసీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 162 మంది నాయకుల అభిప్రాయాలను సేకరించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్లను నియమించారు. ఆంధ్రప్రదేశ్లో వారానికి 5 రోజుల పని విధానం. మరో సంవత్సరం పాటు ఇదే కొనసాగనున్న పరిస్థితి. వారానికి 5 రోజుల పని విధానం మరో 7 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ సచివాలయం సంఘం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగుల తరఫున ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో స్టేట్ ఛాంబర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. ప్రతి కలెక్టరేట్లో రాష్ట్ర ఛాంబర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులు మంత్రుల పర్యటన సందర్భంగా వారి సౌకర్యార్థం ఇవి ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా కలెక్టరేట్ ప్రాంగణంలో జంట హెలిపాడ్ల ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాల వివరాలను జూలై నెలాఖరు కల్లా సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆ వివరాలను రికార్డ్ చేయడానికి జిల్లాకు ఒక ఎస్టేట్ ఆఫీసర్ను నియమించాలని సూచించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పల్లె పట్టణ ప్రగతి హరితహారంపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఇంటర్వ్యూలు రద్దు. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరీల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ పట్టుకున్న పోలీసులు. నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. బీదర్లోని హిందూ డ్రగ్స్ ఫార్మా ఎండీ ఎన్వీ రెడ్డిని అరెస్టు చేశారు. మియాపూర్లో అతడిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. ఎన్వీ రెడ్డితో పాటు మరో 5 గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో దొరికిన 62 లక్షల రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. హిందూ ఫార్మా నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ ముఠ డ్రగ్స్ సరఫరా చేస్తోందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మళ్ళీ రేపటి వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.